పితా పుత్ర పవిత్రాత్మనామమున ఆమెన్. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియులగు సహోదరి సహోదరులారా, ప్రభునామములో మీ అందరికీ శుభాభందనాలు తెలియజేస్తున్నాను. మాజీ అమెరికన్ ప్రెసిడెంట్ అబ్రహాం లింకన్ గారు ఒకసారి ఈ విధంగా అంటారు, నిన్ను ఎవరూ గుర్తించినప్పుడు చింతించకు, అయితే అలా గుర్తించడానికి కావలసిన అర్హతను సంపాదించడానికి మాత్రము నువ్వు శ్రమపడు అని అంటారు. ప్రియ సహోదరి సహోదరులారా, సమాజంలో చాలామంది ఎందుకు అందరూ కూడా వాళ్ళు మమ్మల్ని గుర్తించాలని, మా శ్రమను గుర్తించాలని, మేము చేస్తున్న పనులను గుర్తించాలని కోరుకోవడం చాలా న్యాచురల్. మేము బాగా టీచ్ చేస్తున్నాం కాబట్టి బెస్ట్ టీచర్గా, లేదా బెస్ట్ లాయర్గా, బెస్ట్ ప్రీచర్గా, బెస్ట్ సింగర్గా, ఇలాగా గుర్తింపులు వారు చేస్తున్నటువంటి పనులకి కోరుకుంటుంటుంటారు. అయితే కొన్నిసార్లు వాళ్ళు చేస్తున్నటువంటి పనికి తగిన గుర్తింపు రాలేనప్పుడు చాలామంది నిరాశపడిపోతారు. మరెందుకు ఇలాంటివి చేయడం, మరెందుకు ఈ విధంగా చేయడం, మరెందుకు ఈ విధమైన సేవలో వెళ్ళడం, సో ఇలాంటి విధంగా వాళ్ళు డీలా పడిపోతుంటారు. ఈవెన్ కుటుంబాల్లో కూడా ఎంతో ప్రేమతో మన అమ్మలు లేదా అక్కలు వదినలు వీళ్ళందరూ బోలు సేవలు చేస్తుంటుంటారు. మన చెల్లెమ్మలు బాబాయిలు వీళ్ళందరూ కూడా గుర్తించకుండా వాళ్ళని ఇంకా కూడా రాచరంపాన పెట్టే విధంగా ఇంకా ఎక్కువ పనులు చేసేస్తున్నప్పుడు చాలా బాధపడతారు. నేను ఇంత చేస్తున్నాను కుటుంబం విషయంలో, నన్ను ఎవరు గుర్తించటం లేదు, అసలు నన్ను ఎవరు పట్టించుకోవటం లేదు అని చాలామంది బాధపడుతుంటుంటారు. ప్రియ సహోదరి సహోదరులారా, గుర్తించాలి. అయితే గమనించండి, అలాంటి వారి యొక్క ప్రేమను ఆప్యాయతలను గుర్తించి విలువనివ్వాలి ఖచ్చితంగా. అయితే గమనించండి, ఒకవేళ ఈ లోకము నిన్ను గుర్తించినా గుర్తించకపోయినా, నీ కుటుంబ వారు నిన్ను గుర్తించినా గుర్తించకపోయినా, దేవుడు మాత్రం గుర్తిస్తున్నాడు. నువ్వు చేసే ప్రతి మంచి పని, ప్రతి సేవ అంతటినీ పరలోకం చూస్తుంది, పరలోకం గుర్తిస్తుంది. పరలోకం ఇచ్చేటటువంటి గుర్తింపే అసలైనటువంటి గుర్తింపు, నిజం. ఎందుకంటే ఈరోజు శుభవార్తలు ఆలకిస్తున్నాము, ప్రభు అయినటువంటి క్రీస్తు ప్రభు మన ప్రజలను అందరినీ రక్షించడానికి లోకానికి వచ్చినప్పుడు ఎన్నో మహత్కార్యాలు చేశారు, అద్భుత క్రియలు. గుడ్డివారికి చూపునిచ్చారు, కుంటివారిని నడిపించారు, మగవారితో మగవారిని మాట్లాడింపు చేశారు, ఆఖరికి చనిపోయిన వారిని అందరిని కూడా లేవనెత్తారు. గొప్ప గొప్ప పరలోక విషయాలన్నీ బోధన చేస్తున్నప్పుడు ఆయనకి ఎంతో గుర్తింపు వచ్చేసింది, చాలా గుర్తింపు. మామూలు గుర్తింపు కాదు. ఎలాంటిదంటే ఇక అందరూ కూడా ఆయన యొక్క మహాశక్తికి ఆశ్చర్యపడిపోయి, ఇక రానున్నటువంటి రారాజు ఇతనే, మన రాజు ఇతనే, యూదుల రాజు ఇతడే అని ఆయన్ని రాజుని చేసేటంతగా. ఈరోజు శుభార్తలు ఆలకిస్తున్నాము, లూకా శుభార్త 9:43 నుంచి, దేవుని మహాశక్తికి జనులెల్లరూ ఆశ్చర్యచకితులైరి, ప్రజలందరూ యేసు అద్భుత కార్యములకు ఆశ్చర్యపడుచుండా ఆయన తన శిష్యులతో ఇట్లనెను, చెవియొగ్గి ఆలకింపుడు మనుషు కుమారుడు ప్రజల చేతికి అప్పగింపబడబోచున్నాడు అని పలికెను. శిష్యులకు ఇది బోధపడలేదు, వారు గ్రహింపకుండునట్లుగా అది వారికి మరుగు చేయబడెను, కానీ అవిషయమై ఆనెను అడుగుటకు వారు భయపడిరి. గమనించారా, దేవుని యొక్క మహాశక్తికి జనాలు అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఇక ప్రభు చేసినటువంటి అద్భుత కార్యాలకి వాళ్ళందరూ కూడా ఇతనే మా రాజు అన్నటువంటి విధంగా కూడా వెళ్ళిపోతున్న పరిస్థితిలో ఈ జనాలందరూ గుర్తించేస్తున్నటువంటి అప్పుడు ప్రభు యొక్క చూపు మాత్రము సిలువ మీదే ఉంది. సిలువ, శ్రమలు, మరణము, ఉత్థానం మీదే ఉంది. ఆయన ఉప్పొంగిపోలేదు ఈ లోకం ఇచ్చేటటువంటి గుర్తింపులకి, వీటన్నిటికీ. ఎందుకంటే ఆయన టార్గెట్ ఈ లోకంలో ఉన్నటువంటి గుర్తింపు కాదు, తన తండ్రి మహిమే, తన తండ్రి యొక్క గుర్తింపు ఆయనకి ముఖ్యము. కనుక ఈ జనాలందరూ కూడా ఏ విధంగా గొప్పగా ప్రవక్త ఈయన్ని పొగుడుతూ ఆశ్చర్యపోతున్నటువంటి తరుణంలో ప్రభు చూపు మాత్రము సిలువ, శ్రమలు, మరణము, పునరుత్థానం మీద ఉంది. ఆ విషయం శిష్యులకు అర్థం కాలేదు. ఎందుకనంటే ప్రియ సహోదరి సహోదరులారా, ప్రభు అసలు ఈ లోకపు గుర్తింపును అసలు ఖాతరే చేయలేదు. ఈ లోకము ఇచ్చేటటువంటి ఆ యొక్క పేరును ఆయన ఖాతరు చేయలేదు, పరలోకము చూస్తుంది అని చూశారు. ప్రియ సహోదర సహోదరి, ఈరోజు నీ కుటుంబంలో నువ్వు చేస్తున్నటువంటి ఆ ప్రేమపూరితమైనటువంటి పనులకు వీటన్నిటికీ గుర్తింపు రాలేదా? డోంట్ వరీ, పరలోకం చూస్తుంది. లేదా నువ్వు చేస్తున్నటువంటి ఎంతో మంచి పని చేస్తున్నావు, సమాజంలో ఒక టీచర్గా, ఒక లాయర్గా, ఒక డాక్టర్గా, లేదా ఒక సంఘ సంస్కర్తగా ఎన్నో గొప్ప క్రియలు చేస్తున్నావేమో, ఇంకా నీకు తగినటువంటి గుర్తింపు రాలేకపోతే డోంట్ వరీ, డిసప్పాయింట్ అవ్వద్దు,
పరలోకం చూస్తుంది. నీ సేవలో కానీ నీ చేస్తున్న మంచి పనిలో కానీ ఎక్కడా లోటు రానివ్వద్దు పరలోకంలో దేవాది దేవుడు. కోట్ల దేవదూతల అందరి ముందు నిన్ను గుర్తించి నీ మీద జీవ కిరీటం పెట్టినప్పుడు వచ్చేటటువంటి ఆ మహా గుర్తింపు ఊహించలేవు. కనుక ప్రియ సహోదరుడా సహోదరి, అసలు ఆశించకు, దానిని ఊసెత్తకు. ఒకవేళ అది నీకు ఆ గుర్తింపు అనేది నీ దారిలో వచ్చిందంటే ప్రేమతో స్వీకరించు, గర్వపడకు. రాలేకపోతే డోంట్ బి డిసప్పాయింటెడ్, రాలేదు అని నిరాశ చెందకు. దేవుని మీదనే భారం వేసి నువ్వు చేస్తున్నటువంటి మంచి పనిని కొనసాగించు. ప్రార్థించుదము. సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, కృప కలిగిన మా ప్రభువా, నీకు స్తోత్రాలు. ఈ లోకపు గుర్తింపు కంటే కూడా నీ గుర్తింపే మాకు ముఖ్యం ప్రభువా. దయగల మా సర్వేశ్వర, ఈ యొక్క విషయాన్ని క్రీస్తు తన జీవితం ద్వారా మాకు తెలియచేసి గొప్ప భరోసాను మాకు ఇచ్చినందుకు మీకు వందనాలు ప్రభువా. దయగల మా సర్వేశ్వర, మీరే మాకు ధైర్యము, శక్తి, బలము. దేవ, మేము చేస్తున్నటువంటి మంచి పనులైతేనేమి, క్రియలైతేనేమి దేవ, ఏ ఒక్కటి కూడా నీకు కించపరచకుండా నీకు మహిమను తీసుకొచ్చేటటువంటి విధంగా చేయటంలో దేవ మేము ఇంకా ముందుకు వెళ్ళేటటువంటి భాగ్యాన్ని ఇవ్వండి. దేవ, ఎంతోమంది మాలో మంచి మనస్సు కలవారున్నారు, మంచి క్రియలు చేస్తున్న వారు ఉన్నారు, ఎంతో మంచి సేవలు ఇస్తున్న వారు ఉన్నారు. ఈ లోకము గుర్తించక, తోటి వారు గుర్తించక ఎంతో బాధలు ఉన్నవారు ఉన్నారు. దయగల మా ప్రభువా, అటువంటి వారిని అందరినీ మీరు ధైర్యపరచండి, శక్తినివ్వండి. వారికి తగిన గుర్తింపు నీ రాజ్యంలో మీరు ఇవ్వబోతున్నారన్నటువంటి గొప్ప ధైర్యమునివ్వండి. థ్యాంక్ యూ జీసస్. నీ మహిమ కొరకు మేము ఈ లోకంలో మరింత ఎక్కువగా పాటుపడేటటువంటి కృపను మాకు దయచేయండి. ఈ ప్రార్థన మనోదరని క్రీస్తు ద్వారా మేము వేడుకొంచున్నాము, ఆమెన్. సర్వశక్తి గల నిత్య సర్వేశ్వరుడు, పితా, పుత్ర, పవిత్రాత్మ మిమ్మందరిని ఆశీర్వదించి కాచి కాపాడుదురుగాక, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.